కడప కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ నేతలు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ను కలిశారు. రైతులకు ఇచ్చే పంటల బీమా పథకంలో వైఎస్ఆర్ పార్టీ నేతల అనుకూల రైతులకు బీమా పథకం మంజూరు చేసి మిగిలిన రైతులకు అన్యాయం చేశారని నాయకులు కలెక్టర్కు వివరించారు. రబీ పంటల బీమాలో భారీ అవకతవకలు జరిగాయని టీడీపీ నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద గతంలో రైతులు దరఖాస్తు చేసుకునేవారు. నేడు ఆర్బీకే ద్వారా చేయడంతో అర్హులైన వారిని నమోదు చేయకుండా భారీ అవకతవకలు పాల్పడుతున్నారని, వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్ స్పందిస్తూ 15 రోజులలో దరఖాస్తు చేసిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని కలెక్టర్ అన్నారు. నిజంగా పైరు పెట్టకుండా అక్రమంగా ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ పే లిస్టు మాకు ఇవ్వమంటే చెప్పాడు. నిజంగా రాని వాళ్ళ లిస్టు కూడా మాకు ఇవ్వమని చెప్పాడు. దానిపైన చర్యలు తీసుకుంటానని చెప్పి అగ్రికల్చర్ అధికారులను సస్పెండ్ చేస్తారని చెప్పి, అవసరమైతే వాళ్ళని డిస్మిస్ కూడా చేస్తారని చెప్పి చెప్పినాడు. ఆ మాట మీద కలెక్టర్ గారు నిలబడతారన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకుంది. 15 రోజుల లోపల అర్జీలు పెట్టుకుంటే న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం మీద మాకు ఏమాత్రం నమ్మకం లేదు. కాబట్టి ఈరోజు రవికి ఇన్సూరెన్స్ ఇవ్వనటువంటి ప్రభుత్వం రైతాంగానికి మేలు చేస్తుందని చెప్పి చెబితే అది అత్యాశ అవుతుంది. జరిగింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉన్నప్పుడు రైతులే తమ విత్తిన పంటలను నమోదు చేసుకుని రైతులే ప్రీమియం కట్టే పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు సంబంధం లేని అంశాన్ని తన చేతికి తీసుకొని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే బీమా పంటల బీమా విధానాన్ని దాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి రైతులకు ప్రీమియం లేకుండానే మేము పంటల బీమా విధానాన్ని అమలు చేస్తామని చెప్పడానికి, దీనివల్ల కొన్ని వేల మంది రైతులకు, కొన్ని లక్షలాది మంది రైతులకు నష్టం జరుగుతుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ కర్షక విధానాన్ని రద్దు చేయండి. గతంలో 2019 సంవత్సరం కంటే ముందు ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన విధానాన్ని అమలు చేస్తేనే రాయలసీమలో ఉండే మెట్ట ప్రాంత రైతాంగానికి మేలు జరుగుతుంది. తద్వారా పంట నష్టపోయిన రైతులకు ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది.